హలో వ్యూవర్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటైర్. ఈరోజండి మన క్లాస్లో డిజైనర్ బ్లౌజు స్టిచ్ చేసుకుందామండి. కట్ చేసి దానికోసం నేను బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. ఇది శారీలో బ్లౌజ్ అండి, దీనికి లైనింగ్ ఇది తీసుకున్నాను. ఇక్కడ నా దగ్గర చిన్న చిన్న బిట్లు, హ్యాండ్ కర్చీఫ్ అంత బిట్స్, ఒక 3 బిట్స్ మిగిలి ఉన్నాయండి. వీటితోటి దీనికి ఇవాళ కొంచెం డిజైన్ వేసుకోవాలని అనుకున్నాను. కట్ చేద్దామండి. ఇక్కడండి ఫోల్డింగ్ ఉండే సైడ్ నా దగ్గర పెట్టుకున్నాను, ఆపోజిట్ ఎడ్జెస్ పెట్టుకున్నాను. ఇక్కడ నాకు 15 ఇంచెలు కావాలండి, 16 పెట్టుకుంటున్నాను. ముందు లైనింగ్ కట్ చేస్తున్నానండి నేను. అలాగే 11 కావాలండి, 12 పెట్టుకున్నాను వెడల్పు. 6.5 షోల్డర్ పెడుతున్నానండి. ఆర్మ్ హోల్ కూడా 6.5 పెడుతున్నానండి. మార్కింగ్ వేసేద్దామండి. ఇది బ్యాక్ సైడే కాబట్టి అండి, ఈ హాఫ్ నుంచి బ్యాక్ సైడ్కి ఆర్మ్ హోల్ మార్క్ చేసామండి. ఇక్కడ కింద సైడ్ అండి నేను 5.5 పెడుతున్నానండి. ఇక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ 3 పాయింట్లు ఇక్కడ వెళ్ళిపోతుంది, 1 పాయింట్ నెక్ అటాచ్ అయిపోతుంది, నాకు 5 ఇంచెసే వస్తుందండి. ఇక్కడ నుంచి 2.5 తీసుకుంటున్నానండి. రెండున్నరకి నేను వి షేప్లో మార్కింగ్ తీసుకుంటున్నానండి. అలాగే నేను ఒకటి ఇంకాలండి, అంటే 1 ఇంచ్ 2 పాయింట్లతోటి నేను మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఇదండి మనకు ఈ ప్యాచ్ మాత్రమే నేను డిజైన్ వేస్తున్నానండి. ఇది పూర్తి కట్ చేసేస్తాను, క్యాన్వాస్ మీద దీని మీద వేస్తానండి. ఇలా మీకు 1 ఇంచ్ కావాలంటే 1 ఇంచ్ తీసుకోవచ్చండి, 1.5 కావాలంటే 1.5 కూడా మీరు తీసుకోవచ్చండి. నేను టోటల్గా మొత్తము కట్ చేసేస్తానండి. ఇది బ్యాక్ పీస్ తీసేసుకున్నానండి నేను. దీన్ని కంప్లీట్గా లైనింగ్కి అటాచ్ చేసి పెట్టేస్తాను. ఇదండి ఇక్కడ ఒక మార్కింగు, ఇక్కడ ఒక మార్కింగు వేశాను. అలాగే ఇక్కడ మార్కింగు, నెక్స్ట్ ఇక్కడ మార్కింగ్ కూడా వేస్తున్నానండి. ఇక్కడ మార్కింగ్ వేశానండి, ఇక్కడ మార్కింగ్ కూడా వేశాను. ఇంకా తీసేసి గీసేస్తానండి స్కేల్ తోటి. ఇలా సెట్ అవ్వాలండి నాకు, పైన ఎక్స్ట్రా తీసేస్తానండి. ఇది నాకు కావాల్సిన నెక్ అండి. ఈ నెక్కి నేను ఇవాళ డిజైన్ వేస్తున్నాను. ఇదండి దీనికి ప్యాచ్ వేసి నేను చూపిస్తానండి. ముందుగా ఇది మెయిన్ క్లాత్కి అటాచ్ చేసేసుకోవాలి. ఇది ఎలా చేస్తానో చూపిస్తానండి. ఇది నెక్ అండి, మంది కట్ చేసి పెట్టుకున్నాను క్యాన్వాస్, ఇలా వేసేసానండి. ఇక్కడ మాత్రము నెక్కుకి మనము జాయింట్ చేసేదానికోసమని 3 పాయింట్స్ వదులుకున్నాను, మిగతా అంతా కట్ చేసేసానండి. ఇవి 1/1 ఇంచ్ పీసులు కట్ చేసుకుంటున్నానండి.
ఇవి మనం డోరీ కుట్టుకున్నట్టు కుట్టుకునేసండి. కడ్డీతో కానీ సూజీతో కానీ తిప్పేసేయచ్చండి. కొట్టింకాలు ఇంచి ఇలా బిట్స్ చేసుకుంటానండి. మొత్తము అన్నీ ఒకే సైజులో ఇలా అన్నీ చేసుకుంటాను. ఇలా చేసుకున్న తర్వాత అండి నేను ఈ విధంగా అండి ఇది సెంటర్కి వచ్చేటట్టు ఇట్లా కుట్టుకుంటానండి. ఇది ముందే ఎందుకు తగిలిచ్చేసానంటే నేను ఇట్లా కుట్టుకున్న తర్వాత ఇది దూర్చాలంటే కష్టమండి, అందుకని నేను ఇట్లా పెట్టేస్తున్నాను. ఇక్కడ ఇది సెంటర్కి వచ్చేటట్టు అండి, ఇది సెంటర్కి వచ్చేటట్టు ఇక్కడ కుట్టేస్తాను. మనం కట్ చేసుకున్న పీసులు అండి ఈ విధంగా లూప్ మాదిరి పెట్టానండి. ఇది మళ్ళీ ఇది కుట్టేశాక ఇది కొంచెం కష్టమవుతుంది లోపలికి పెట్టేదానికి అని చెప్పని నేను డైరెక్ట్గా ఒక దానిలో ఒకటి పెట్టేసి పెట్టానండి. ఇవి మళ్ళీ ఈ పక్క నుంచి ఇవి కుట్టుకుంటూ వచ్చేసేయాలండి. ఇలా కనపడుతుందండి మనకు ఇదండి, ఈ విధంగా వస్తుంది మనకు. ఇలా అన్నీ స్టిచ్ చేసేసుకోవాలండి. ఇలా కనపడుతుందండి, అన్నీ స్టిచ్ చేసేస్తామండి. ఒక సైడ్ పింక్ వేసాము, ఒక సైడ్ గ్రీన్ వేస్తున్నాము. కుట్టేశాకండి ఈ విధంగా వచ్చేసింది. ఈ లూప్లో పింక్ లూప్, గ్రీన్ లూప్లో పింక్ లూప్ ఇట్లా వేస్తూ వచ్చేసామండి. మొత్తం మనది ఈ నెక్ పీసు ఇలా వచ్చేసిందండి. దీన్ని ఇంకా మనము అవతల సైడ్కి తిప్పాలి కాబట్టి ఇక్కడ రివర్స్ పెట్టుకుంటామండి. రివర్స్ పెట్టుకొని ఆల్రెడీ ఇక్కడ సెంటర్ ఉంది, ఈ క్లాత్ సెంటర్ ఉందండి. చూసేసి ఇలా పిన్స్ పెట్టేసుకోండి. పిన్స్ పెట్టుకొని ఇక్కడ నుంచి మనం 3 పాయింట్స్ వదులుకున్నాం కదండి, ఇక్కడికి పెట్టేసి ఇలా కుట్టేసి కట్ చేసేద్దామండి. ఇక్కడికి సూది దించుకునేసి మళ్ళీ ఇలా రావాలండి, అది జ్ఞాపకం పెట్టుకోవాలి మనము. ఇది లేకుండా కూడా మనము క్యాన్వాస్ లేకుండా కూడా పేపర్ వేసి కూడా కుట్టుకోవచ్చండి. అయితే అక్కడంతా గ్యాప్ వస్తుంది మనకి, నెక్ ఇక్కడంతా కనపడుతుందండి బ్యాక్ సైడు, అందుకని నేను ఇది వేసానండి. ఎలాగైనా కూడా స్టిచ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. వేసుకోగలిగితే ఇలా బ్రాడ్ నెక్ వేసుకోగలిగితే వేసుకోవచ్చండి, లేదంటే ఇలా క్యాన్వాస్ పెట్టేసి క్లాత్ పెట్టి తిప్పేసుకోండి, ఇంకా నీట్గా ఉంటుంది. ఎలాగైనా వేసుకోవచ్చండి. ఇంకా పిన్స్ పెట్టేసి కుట్టేద్దామండి. ఆవుగా ఉంటుంది ఇక్కడంతా. ఇవి తీసేసుకోవచ్చండి మీరు జాగ్రత్తగా కూర్చొని కొంచెం ఓపిగ్గా. ఇవన్నీ కూడా కట్ చేసేసేయవచ్చు. కట్ చేసేసుకొని తర్వాత కట్స్ పెట్టేసి తిప్పేస్తామండి, లేకపోతే చాలా లావుగా వస్తుంది అంతే. ఇలా వచ్చేసిందండి నెక్. అయితే అండి ఇక్కడ మనం తిప్పిచ్చేసి ముందు పక్క ఇవి జాయింట్ చేసేటప్పుడు కొంచెం 2-3 కుట్లు పడ్డాయి కదండి, అవన్నీ కనపడకుండా గోల్డ్ కలర్ పైపింగ్ అన్నా చేసుకోవచ్చండి, లేదంటే ఇలా సన్నలేసండి. మరీ పెద్దది కాదు, పెద్దది అయితే ఇవి కంప్లీట్గా క్లోజ్ అయిపోతాయండి. అందుకు ఇవి ఇది సన్నలేసండి, ఇట్లా కొసాన పెట్టేసి కుట్టేసుకోండి, లేదంటే పైపింగ్ అన్నా చేసుకోండి బాగుంటుంది. నెక్స్ట్ అండి ఇక్కడికి మాత్రము ఇక్కడ ఇవన్నీ ఇంకా నేను లోపలికి ఏం మడిచి కుట్టడం లేదండి. ఇది పైన పెట్టేసి 2 సైడ్లు కుట్టేస్తాను, క్లోజ్ అయిపోతాయండి మొత్తము, అప్పుడు ఎక్కువ లావు కాకుండా ఉంటుంది. ఈ విధంగా కుట్టేస్తానండి. మనం స్టిచ్ చేసుకున్న తర్వాత అండి లేసు అన్నీ వేసేసాక ఈ విధంగా వచ్చింది బ్యాక్ పోర్షను. నడుం పట్టి వేసేసానండి, డాట్స్ కూడా వేసేసాను.
ఇంక ఇవన్నీ కట్ చేసుకోలేదండి, పోగులు ఊడిపోతాయని. తర్వాత నేను ట్రిమ్ చేసేస్తాను. ఇదండి ఈరోజు టీ మన క్లాసు. మీకు నచ్చే ఉంటుంది అనుకుంటానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.